నమస్తే ఫ్రెండ్స్. సౌత్ కొరియాలో బాస్మతి రైస్ బ్యాన్ చేశారు. బాస్మతి రైస్ ఒక సుమారు 6 మంత్స్ నుంచి అందుబాటులో లేవు. మీరు సౌత్ కొరియా, ఇండియా నుంచి సౌత్ కొరియా వచ్చే వాళ్ళు, మీకు అందులో బాస్మతి రైస్ లవర్స్ ఏం చేయాలంటే మీరు బాస్మతి రైస్ తెచ్చుకోవాలి. ఇక్కడ దొరుకుతుంది. కేజీ వచ్చి సుమారు 1000 రూపాయల దాకా పడుతుందన్నమాట. అందుకని బాస్మతి రైస్ మీరు ఇండియా నుంచి వస్తుంటే తెచ్చుకోండి. దీనికోసం మీరు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఒక సలహా ఏంటంటే, ఎయిర్ ఇండియాకి మీరు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఎయిర్ ఇండియా బుక్ చేసుకుంటే 46 కేజీస్ అలౌడ్ అనమాట. అంటే 23 కేజీస్ ఇంటూ 2, 46 కేజీస్ అలౌడ్ బ్యాగేజీ. ఈ బాస్మతి రైస్ ఎక్కువ క్వాంటిటీ, బీపీటీలు బాస్మతి రైస్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఎయిర్ ఇండియాకి బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియాకి మిగతా ఎయిర్లైన్స్తో పోల్చుకుంటే చాలా చీప్ కూడా. అందుకని ముందుగానే అడ్వాన్స్గా కొద్దిగా బుక్ చేసుకుంటే మంచిది. నా ప్రిఫరెన్స్, నా సలహా అనమాట. నేను చాలాసార్లు ఎయిర్ ఇండియాకి వెళ్తుంటాను. ఏంటంటే ఎక్కువ ఇండియా నుంచి ఫుడ్ స్టఫ్ ఎక్కువ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎయిర్ ఇండియాకి ట్రావెల్ చేయడం బెస్ట్ అనమాట. ఇద్దరు కపుల్ కనుక వస్తున్నట్టయితే మీరు సుమారు 6 నెలల వరకు మీరు కొనుక్కునే పని లేదన్నమాట ఫుడ్ స్టఫ్ ఇక్కడ. ఎందుకంటే ఎస్పెషలీ ఈ బాస్మతి రైస్, కొన్ని పికిల్స్ ఉంటాయి, ప్రియా పికిల్స్ కూడా బ్యాన్ చేశారు. పికిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు తెచ్చుకోవడం మంచిదన్నమాట. ఇక్కడ కొన్ని రకాల పికిల్స్ మాత్రమే, శక్తి అని కొన్ని పికిల్స్ మాత్రమే అందుబాటులో ఉండే. ఎందుకంటే ఇక్కడ కొరియాలో క్వారంటైన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయిందైతే మనకైతే తెలియదు. కొన్ని కంట్రీస్ ఇదివరకు అమెరికా, ఈ ఆస్ట్రేలియా, కెనడా, ఇవి కూడా బాస్మతి రైస్ బ్యాన్ చేశారు కదా, ఇండియన్ బాస్మతి రైస్. అదేవిధంగా రీసెంట్గా కొరియా కూడా ఇండియన్ బాస్మతి రైస్ బ్యాన్ చేసిందనమాట. అది ఒకటి కొద్దిగా మీరు నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ మీ దగ్గర, మన దగ్గర నుంచి వస్తున్నప్పుడు మీరు తెచ్చుకోండి. మొత్తం ఒక 20 కేజీలు, 40 కేజీలు తెచ్చుకోండి అనమాట. ఇద్దరు కపుల్స్ కనుక వస్తున్నట్టే చాలా లక్కీ, మీకు చాలా సేవ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు సుమారు 10 రకాల బాస్మతి రైస్ అయితే అందుబాటులో ఉండే. ఇండియా గేటు, స్టెల్లా అని రకరకాల లాంగ్ గ్రెయిన్స్, క్విండావో అని రకరకాల బాస్మతి రైన్స్ అయితే అందుబాటులో అయితే ఉండే. కానీ ఇప్పుడు అవి ఎక్కడ లేవు. ఇండియన్ షాపులు, చాలా గ్రోసరీ షాప్స్ ఉండే, ఇండియన్ గ్రోసరీ షాప్స్ కొరియాలు దాదాపు 10-15 దాకా ఉండే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఆ గ్రోసరీ షాపుల్లో కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు బ్యాడ్ లక్ అన్నమాట. ఇవి చాలా బిర్యానీ చేసుకోవాలంటే ఒక బాస్మతి రైస్ ఒక కేజీ వచ్చేసి 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా ఎక్స్పెన్స్. అది మీరు కొద్దిగా బాస్మతి రైస్ ఇష్టపడేవాళ్ళు కంపల్సరీ మీరు తెచ్చుకోవడం మంచిది.